हाउ टू डेवलप पॉजिटिव थिंकिंग. राइट बिलीफ ब्रीड्स राइट ऐटिट्यूड. अंत मन सर नमक मन मीद मन कोई सर वैखरी की दारती मैन बिलीव्स ऐज ही बिहेव्स. మరి ఎలా మనం దేన్ని నమ్ముతూ ఉంటామో ఆ విధంగానే మనం బిహేవ్ చేస్తూ ఉంటాము. యువర్ బిలీఫ్ ఇన్ యువర్ టాలెంట్ విల్ బూస్ట్ అప్ యువర్ కాన్ఫిడెన్స్. మీ టాలెంట్ మీద మీకు ఉండేటటువంటి నమ్మకమే మీకు అది కాన్ఫిడెన్స్ మీ యొక్క కాన్ఫిడెన్స్ని బూస్టప్ చేస్తూ ఉంటుంది, అది ఎన్హాన్స్ చేస్తూ ఉంటుంది. అండ్ జనరేట్స్ యువర్ పాజిటివ్ థింకింగ్. దానివల్ల మీకు పాజిటివ్ థింకింగ్ అనేది జనరేట్ అవుతుంది. ఇంకా నేను బిలీవ్ రైట్ అని చెప్పి చెప్తున్నాడు. ప్రాక్టీస్ పాజిటివ్ విజువలైజేషన్. ఇంతసేపు మన ఊహలలో కూడా మనం పాజిటివ్ని ఊహిస్తూ ఉండాలి, అంటే కళ్ళలో కూడా నెగిటివ్ని ఆలోచించకూడదు. హోప్ ఇస్ ద రూప్ ఆఫ్ సక్సెస్. అంటే మనిషి యొక్క ఆశే, మనిషి ఎప్పుడూ ఆశాజీవి కనుక మనకి ఆశ వల్లనే తను సక్సెస్ని పొందగలుగుతాడు. ట్రై టు సీ గుడ్ ఇన్ అదర్స్, ఎక్స్పెక్ట్ బ్రైట్ ఫ్యూచర్, థింక్ బిగ్. ఇంతసేపు ఎలా చేయడానికి గుడ్ ఇన్ ట్రై టు సీ గుడ్ ఇన్ అదర్స్, ఎదుటి వాళ్ళలో గుడ్ని చూడండి అండ్ ఎక్స్పెక్ట్ బ్రైట్ ఫ్యూచర్. ఎంతసేపు మన యొక్క ఫ్యూచర్ని మనకి బాగా ప్రకాశవంతంగా బ్రైట్గా ఉండేలాగా చూసుకోండి. థింక్ బిగ్. అకామిడేట్ విత్ పాజిటివ్ అసోసియేషన్. ఎంతసేపు మనకి ఉండేటటువంటి ఎవరితో అయినా సరే ఫ్రెండ్షిప్ చేయాలంటే వాళ్ళు పాజిటివ్ థింకింగ్ కలిగినటువంటి వ్యక్తులు ఉంటే అటువంటి వాళ్ళతోనే మీరు కలిసిమెలిసి ఉండండి. నెగిటివ్ పీపుల్ విల్ ఇన్స్టిల్ నెగిటివ్ థింకింగ్, అవాయిడ్ దోస్ పీపుల్. ఎంతసేపు నెగిటివ్ పీపుల్ దగ్గర ఉంటే వాళ్ళు ఎంతసేపు నెగిటివ్నే చెప్తూ ఉంటారు, మనలో నెగిటివ్ని చెప్పిస్తూ ఉంటారు. అందుకనే అలాంటి పీపుల్ని మీరు అవాయిడ్ చేస్తూ ఉండండి. రెస్పెక్ట్ యువర్ సెల్ఫ్ అండ్ అదర్స్ టూ. మిమ్మల్ని మీరు గౌరవించుకోండి, ఎదుటి వాళ్ళని కూడా గౌరవించండి అని చెప్పి చెప్తున్నాడు. కంపారిజన్ ఇస్ ద డెత్ ఆఫ్ జాయ్. ఎంతసేపు ఎదుటి వాళ్ళతో పోల్చుకోవడం అనేది ఎలాంటిది అంటే మన యొక్క ఆనందాన్ని చంపేసుకోవడమే ఎదుటి వాళ్ళనితో పోల్చుకోవడం అంటే. డోంట్ కంపేర్ యువర్ సెల్ఫ్ విత్ ఎనీ వన్ హిందిస్ వరల్డ్. ఈ ప్రపంచంలో ఎవరితోనూ మిమ్మల్ని పోల్చుకోవద్దు. మీరు సెట్ పాజిటివ్ గోల్స్. ఇఫ్ యూ ఫైల్ టు ప్లాన్ యూ ప్లాన్ టు ఫెయిల్. వన్ హూ ఈజ్ క్లియర్ అబౌట్ హిజ్ గోల్స్. అంటే ఎంతసేపు గోల్స్ అనేవి పాజిటివ్ గోల్స్ని సెట్ చేసుకోండి. ఎప్పుడైనా మనం ప్లాన్ చేయడానికి ఫెయిల్ అవుతే కనుక మీ ప్లాన్ అనేది ఫెయిల్ అవుతుంది. అందుకనే వన్ హూ ఈజ్ క్లియర్ అబౌట్ హిజ్ గోల్స్, ఎవరికైతే మంచి ప్లానింగ్ ఉంటుందో వాళ్ళు వాళ్ళ యొక్క గోల్స్ పట్ల ఏ విధంగా ఉంటారంటే క్లియర్గా స్పష్టంగా స్పష్టతను కలిగి ఉంటారు. మా గోల్ ఇది అని చెప్పి బీ ఆప్టిమిస్టిక్ అండ్ రియలిస్టిక్. ఎంతసేపు మనిషి అనేవాడు నాసావాది, రియలిస్టిక్ నిజమైనటువంటి నిజం ఏంటి అనేది తెలుసుకునేవాడు. దేర్ ఆర్ త్రీ టైప్స్ ఆఫ్ థింకింగ్, నెగిటివ్ థింకింగ్, పాజిటివ్ థింకింగ్ అండ్ రైట్ థింకింగ్. సెలెక్ట్ లాస్ట్ వన్, బీ రియలిస్టిక్. మనకి మనిషి ఆశావాదే కానీ మనిషిలో ఉండేటటువంటి థింకింగ్ అనేది త్రీ టైప్స్ ఉంటుంది, నెగిటివ్ థింకింగ్ అలాగే పాజిటివ్ థింకింగ్ అండ్ రైట్ థింకింగ్. మనల్ని ఎంతసేపు కూడా లాస్ట్ వన్ రైట్ థింకింగ్ని మనల్ని అలవర్చుకోమంటున్నాడు. బీ రియలిస్టిక్, ఇన్స్టిల్ పాజిటివ్ మైండ్ ఎట్ ద బెస్ట్ టైమ్. సరైనటువంటి సమయంలో మనకి పాజిటివ్ మైండ్ని మనలో ఇంపోజ్ చేసుకోమంటున్నాడు. సెండ్ యువర్ ప్రైమ్ టైమ్ ఇన్ ఎ డే ఆర్ లైఫ్ ఫర్ ప్రాక్టీసింగ్ పాజిటివ్ థింకింగ్. ఈ విధంగా మనలో పాజిటివ్ థింకింగ్ ఉండాలంటే రోజులో కొంత సమయాన్ని అంటే ఉదయాన్న లేసి లెగ్గ పాజిటివ్ని ఆలోచిస్తే ఆ రోజంతా కూడా పాజిటివ్గా ఉంటుందని చెప్తారు. అందుకని మనం లేసే దగ్గరనే ఏం చేయాలి, కాస్తంత సమయాన్ని పాజిటివ్ థింకింగ్ కోసం మనం కేటాయించుకొని పాజిటివ్ థింకింగ్ని ప్రాక్టీస్ చేయమని చెప్పి చెప్తున్నాడు. డోంట్ బిలీవ్ ఇన్ ఫెయిల్యూర్. ఎప్పుడు కూడా మనకి ఫెయిల్యూర్ వస్తుందేమో ఎప్పుడు కూడా అనుకోవద్దు. ఫియర్ ఆఫ్ ఫెయిల్యూర్ ఇట్ లెట్ వన్ ఇన్ టు ద నెగిటివ్ థింకింగ్. మనకి ఎప్పుడైనా ఫెయిల్యూర్ వస్తుంది అనేటటువంటి ఆలోచన మనల్ని నెగిటివ్ థింకింగ్ వైపు దారితీస్తుంది. ఫాల్ బట్ రైజ్ అంటే మనకి చెప్తూ ఉంటారు, పడినా మళ్ళీ పైకి లేస్తుంది కెరటం అని చెప్పి చెప్తూ ఉంటారు. అందుకని మీకు ఎంతసేపు కూడా మనకి ఒక ఎప్పుడైనా అపవిజయం ఎదురైనప్పటికీ కూడా మనకు విజయం వస్తుందని చెప్పి నమ్మకాన్ని కలిగి ఉండండి. థ్యాంక్ యూ.